गुड मॉर्निंग फ्रेंड्स सिमेंट टैंकल्लो कोरमेन चापलो वाटी केजी साइज़ रावडानिकी एंत टाइम पड़ुतदनी मीकु ऑलरेडी चेप्पानु खच्चितंगा सिमेंट टैंकल्लो कोरमेन चाप केजी अव्वालंटे खच्चितंगा संवत्सरं पड़ुतुंदि फ्रेंड्स संवत्सरं कादु आरु नेललकु पड़ुतुंदि एनिमिदि नेललकु पड़ुतुंदि अन्न वाळ्ळ मातलु मीरु एट्टि परिस्थितुल्लोनु వినొద్దు అసలు నమ్మొద్దు ఎందుకంటే నాకు తెలుసు నేను చెప్తున్నాను ఖచ్చితంగా సిమెంట్ ట్యాంక్ లో సంవత్సరం పడుతుంది ఫ్రెండ్స్ అలాగని చెరువుల్లో 6 నెలలకే కేజీ వస్తుంది అన్న వాళ్ళ మాటలు కూడా మీరు నమ్మొద్దు ఎందుకంటే ఖచ్చితంగా 8 నెలల నుంచి 10 నెలల ఖచ్చితంగా పడుతుంది మీరు 6 నెలల కేజీ అయిపోతుంది అన్న వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మొద్దు ఫ్రెండ్స్ నేను ముందే చెప్పాను సిమెంట్ ట్యాంకుల్లో కేజీలు చేసి మీకు చూపిస్తాను సంవత్సరానికని చూద్దాం నేను ఇప్పుడు వరకు 7 నెలలు అవుతుంది కొరమేన్ చేపలేసి ఆ వీడియో కూడా మీకు లింక్ లో పెడతాను నేను ఎప్పటి నుంచి చేపలేసానో మీకు ఇంత ముందు చెప్పిన వీడియోస్ ఉన్నాయి ఆ వీడియో ఆ టైమింగ్ ఆ డేట్ చూసుకోండి ఒకసారి మీకు కనిపించదట వీడియోలో మీకు చూపిస్తాను దాన్ని సో అప్పటి నుంచి లెక్క అక్టోబర్ 31న నేను ఈ చేపలు నేసాను ఆ రోజు వీడియో కూడా చేశాను నేను సో అప్పటి నుంచి ఇప్పటికి 7 నెలలు అయిపోయింది సో ఈ 7 నెలలకి ఎంత weight వచ్చింది అన్నది మీకు చూపిస్తాను సో దాని బట్టి ఇది సంవత్సరానికి కేజీ అవుతుందా లేదా అన్నది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని కేజీలు అవుతాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో అన్ని కేజీలు అవ్వవు ఒక చేప మీకు కేజీ వచ్చింది అంటే మీకు దాంట్లో లీస్ట్ వచ్చి 400 గ్రాములు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని మాత్రం కేజీలు అవ్వవు గుర్తుపెట్టుకోండి ఒక 100 కేజీలు మీరు కేజీలు చేయగలిగితే దాంట్లో మినిమం 10 కేజీలు అయినా సరే 400 గ్రాములు చేపలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిగతావి 1/2 కిలోలు 700 800 అన్ని వేరియేషన్స్ ఉంటాయి ఎందుకంటే అన్ని ఒకే రకమైన ఫుడ్ ని తీసుకో కదా ఇప్పుడు మనం ఉన్నాము ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి ఇద్దరు ఒకే రకంగా ఫుడ్ తీసుకోలేరు ఒకడు తింటాడు ఒకడేమో తినకుండా సగం వదిలేస్తాడు సో ఇక్కడ కూడా అదే సిచువేషన్ ఉంటది అన్ని కూడా సమానమైన ఫుడ్ ని తీసుకోలేవు సో అందుకని అన్ని చేపలు ఒకే గ్రోత్ రావు గుర్తుపెట్టుకోండి కేజీలు చేస్తావా అన్ని చేస్తావా చేయవా అని మీకు డౌట్ రావచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకొక విషయంగా చెప్పొచ్చు ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు అనుకోండి పోని ఇద్దరు మనుషులు వాళ్ళ ఒకలే బక్కకున్న వ్యక్తే వీడు ఎంత తిన్నా సరే ఇంతే సన్నగుంటున్నాడురా అని చెప్పి మీరు చాలా సార్లు అనే ఉంటారు ఎవరో ఒకరిని సో ఇక్కడ కూడా అంతే అవి తింటానే ఉన్నట్టుంటే కానీ పెరగవు సో అందుకని అన్ని కేజీలు అనేవి అవో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక ఒకసారి మీకు హైయెస్ట్ బరువు చూపిస్తాను లీస్ట్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేరే దాంట్లో గైడ్లీ కూడా దీంట్లో తీసుకొచ్చి పడేశాను కాబట్టి మీరు లీస్ట్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు హైయెస్ట్ గ్రోత్ మాత్రం చూద్దాం ఎంత వచ్చింది అన్నది బయటికి వెళ్ళి బకెట్ తీసురమ్మా చూద్దావా ఈ రెండు బయట తీసుకురా
చికెన్ కూడా కొడిస్తాను. సరేలే కింద పడిపోతున్నాయా? అయి నేల పంపి నేల తీసుకెళ్ళు నేల నేల అక్కడ నేల పెట్టు. అది కట్టే చిన్న వాళ్ళు కట్టే ఆడాలి కదా. ఫ్రెండ్స్ 588 గ్రాములు. ఇది 7 నెలలకి వీటి గ్రోత్ చూడండి. 588 గ్రాములు ఓకేనా? ఈ అట్ట ఎంత ఉందో తర్వాత ఇంకోసారి కొలుద్దాం. లాస్ట్లో ఇంకా 2 ఉన్నాయి, వీటిని కూడా చెక్ చేద్దాం. తీసుకొచ్చారమ్మ పెట్టి. ఫ్రెండ్స్ ఇది 679 గ్రాములు. ఓకేనా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అది కాసేపట్లో చెప్తాను. ఇది కాసేపు రెస్ట్ తీసుకోమ్మ. అక్కడ దాన్ని తీసుకురా, దీన్ని వేసే దాని మీదకి. ఫ్రెండ్స్ ఇది 588 గ్రాములు ఓకేనా? ఇది 7 నెలల గ్రోత్, హైయెస్ట్ అనుకోండి ఇవి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అసలు విషయం చెప్పాలి ఒకటి. ఈ 2 చేపల్ని కొంచెం అబ్జర్వ్ చేయండి, వాటి కలర్ చూడండి. కలర్ ఎంతగానో చూడమంటున్నాను అంటే, ఈ మీకు ఈ ముందు కనిపిస్తున్న చేప ఇది ఉంది చూసారా? ఇది ఇది ఈ ముందు చేప వచ్చి నాకు ఇక్కడ కాలంలో దొరికిన చేప. ఫీడ్ అలవాటు పడాలి అంటే వీటితో పాటే బతకాలి కాబట్టి దీన్ని తీసుకొచ్చాను. సో కాలంలో దొరికే చేప మనకు బేసిక్గా ఈ పసుపు రంగులో ఉంటుంది. మన దగ్గర పెరిగే చేప అలా ఉండదు, ఈ షేడ్లో ఉంటుంది. ఇంకా కొంచెం బ్లాక్ కలర్లోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు తేడా కనిపిస్తుంది కదా, చెరువులో దొరికే చేప కొంచెం ఎల్లో షేడ్ ఉంటుంది, మన దగ్గర పెరిగే చేప మన వాతావరణానికి అనువుగా కొంచెం బ్లాక్ షేడ్లోనే ఉంటుంది. సో నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అంటే మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు, ఎందుకంటే వీడు చెరువులో చేపలు తీసుకొచ్చి అరకిలో లైని అని చెప్పేసి మీకు చూపిస్తున్నాడు అనుకోవచ్చు. తేడా మీరు కొంచెం కనిపెట్టండి. ఇది ఎల్లో షేడ్లో ఉంది, ఇది మామూలుగా ఉంది. చెరువులో అది మీకు ఎప్పుడు ఈ షేడ్లోనే దొరుకుతుంది, కాకపోతే చూసుకోండి, మీకు గమనించండి. వేసేయమ్మా, అసలే కాలిపోతుంది, కాలిపోతుంది వేసి.
फ्रेंड्स चूसर का एड ने की अट वेट तीस नागल एन भाई ग्रामल नागल तुम ग्रामल ओके अर किलोनी ईद ने टाइम कदा चुद संवसरा केजील अवती संवसम कपा फ्रेंड्स मिम्मेल्ल मोसम से अवसर लेको चुप्तना कदा नैन बैठ नीचे चापल तीसकोची वेट तीयटों कोसम पटा बैठ चाप एला मन दरगे चाप एला प्राक्टिकल चूप्चा कदा खचिता बैठद शेड ये कलर उ मन कोई शेड ब्लैक की दगर उ तेड़ इप्ड कपच्चे चूप्चा का बट्टी मिम्मल ने मोसम से अवसर ना लेते खचिता सिमेंट टैंक केजी चाप अवटा की मत संवस कंपलसरी अवतनी संवसरा एक्वे तक मतर आर नो वस्तु भ्रम उ फ्रेंड्स उठा।